సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి పాఠశాల రోడ్డులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు శుక్రవారం మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వాసవాచారి నేతృత్వంలో వీరమల్ల వెంకట రమేష్ సైదారావు యుఎస్ఏ చిత్రాల పాండురంగారావు హైదరాబాద్ సౌజన్యంతో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభయహస్త మిత్రబృందం, ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్, అమావాస్య వాసవి సేవా సమితి, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సౌజన్యంతో నిరుపేద మహిళలకు చీరలు, జూట్ బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ వాసవాచారి, నంగునూరి సత్యనారాయణ, రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మానవ సేవే మాతవ సేవ అని, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించేవారికి అంతా మంచి జరుగుతుందని, అందరూ నిరుపేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నిరుపేదలకు మహా అన్నప్రసాద వితరణ, నూతన వస్త్రాలు అందజేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, ఐత సత్యనారాయణ, రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, గంగిశెట్టి వెంకటేశం, శ్రీహరి, నాగేంద్రం, దూపకుంట లచ్చలు, గందే సంతోష్, ఆర్యవైశ్య నాయకులు, మాతృభూమి సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభయాస మిత్రబృందం, అమావాస్య అన్నదానం మరియు అదేవిధంగా మాతృభూమి సంస్థ సహకారంతో ఈ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మా ఆర్యవైశ్య సోదరులందరూ మరియు డాక్టర్ వాసవాచారి గారు మరియు నరేష్ బాబు గారు వారి సహకారంతో ఈ గుడిసెల్లో ఉన్న పేదలందరికీ ఈరోజు చీరలు పంపిణీ చేసి వారిని పండగ భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో మా వైశ్య సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు దసరా పండుగ సందర్భంగా వారందరికీ పండుగ మనతో పాటు సమానంగా సమాజంలో వారు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం అనగానే ఈ నంగూరి సత్యనారాయణ గారు మేము రెండవ వాడు అనుకున్నానే మేము మా సార్ సపోర్ట్ చేస్తాము మేము అన్నారు. దాంతో పాటుగా నేనన్నాను మీరు సపోర్ట్ కానీ నేనే సపోర్ట్ మీ వద్దకు వస్తున్నా నేను అని చెప్పాను. చెప్తే దానికి ఆయన సంతోషంగా యాక్సెప్ట్ చేశాను. ఇది ప్రశంసనీయ మీరు. రెండవది ఏంటంటే దీంతో పాటుగా డోంట్ వేస్ట్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఉంటుందండి, ఆహారాన్ని వృధా చేయకండి అన్న ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డే. ఇప్పుడు ఎన్నో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్లో పట్టా మనకు ఫంక్షన్ అయితే ఉంటుంది, అయినప్పుడు వాళ్ళ ఆహారం చాలా వేస్ట్ అయిపోతుంటుంది. ఆ వేస్ట్ అయిన తీసుకుపోయి తెల్లారి వరకు ఉంటే తెల్లబోయిన తర్వాత తీసుకుపోయి బయట ఒకటి ఏంటంటే ఇక్కడ అటువంటి ఆహారాన్ని తినగలిగిన ఆహారాన్ని కలెక్ట్ చేసేసి ఇటువంటి స్లమ్స్ లో పట్ల డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుంది. దీనికి ఒకటి ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ సీనియర్ డాక్టర్ సుందరమైన డాక్టర్ రవి బాబు అనేది డాక్టర్ మల్లయ్య గారు డాక్టర్ పెంటాచారి మైసెల్ఫ్ నేను అందరికీ కలిసి చేసి మేము కలెక్షన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ అందరికి కూడా ఫంక్షన్ హాల్ ఓనర్స్కి అందరికి కూడా కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇస్తామండి. అంతేకాకుండా ఒక లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లేదనుకోండి, లేకుండా మాతృమూత్రులు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము నెలకొల్పినటువంటి అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ద్వారా నెలకొల్పే అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఇప్పుడే కానీ బీదలకు చెందాలనే ఉద్దేశంతో మా శేఖర్ గారు నెలకొల్పినటువంటి సంస్థ ద్వారా మేము బీదలు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తినిపించడం అనేది మా ఆనవాయితీ. అదేవిధంగా మేము 5 సంవత్సరాల క్రితము ఇక్కడనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా దసరా రోజు లేకుంటే ఒక ముందు రోజు ఇక్కడ అన్నప్రసాదం వీళ్లకు వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆశావచారి డాక్టర్ గారు మాతృభూమి సంస్థ ద్వారా అమావాస్య అన్నప్రసాద సేవా సమితి ద్వారా ఇక్కడ మా వీరమల్లు వెంకట రమేష్ సైదారావు గారు, చిత్రాల పాండురంగారావు గారు, మా మిత్రులు ఆర్యవేశ నాయకులు, మా దొంతుల సత్యనారాయణ కానీ, మా మల్లేశమ్మన్న కానీ, మా శేఖర్ అన్న కానీ చీరలు కూడా వంచుతాము గరీబ్ వాళ్లకు అని చెప్పి ఇక్కడ వాళ్ళకి బట్టలు కూడా లేడీస్ అందరికీ దసరా రోజు కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ, మా లయన్స్ క్లబ్ ద్వారా జూట్ బ్యాగ్లో పంపిణీ,